యాభై ఏళ్ల వయసులో ఒక పెద్ద ఆయనకి హీరో కావాలనిపించింది కాదు కాదు పాన్ ఇండియా హీరో కావాలనిపించింది అనుకున్నట్లే అయిపోయాడు ఇండియాలోని టాప్ మోస్ట్ యాక్టర్స్ హీరోయిన్స్ పక్కన నటించేశాడు ఎన్నో హిట్ సినిమాలు అందించిన టెక్నీషియన్స్ ఆయన సినిమాకు పనిచేసేలా చేశాడు రాజమౌళి సైతం ఆయన సినిమా చేయమని పిలిస్తే పరిగెత్తుకు వెళ్లాల్సిందే అంతటి పవర్ఫుల్ మనిషి అతను ఇంతకీ అంత గొప్పవాడు ఎవరా అని అనుకుంటున్నారా అతడే మన లెజెండ్ శరవణన్ మనకు లెజెండ్ అంటే బాలయ్య బాబు గుర్తుకొస్తాడు కానీ తమిళ ప్రేక్షకులకి మాత్రం లెజెండ్ అంటే శరవణన్ అసలు ఇంతకీ ఎవరి శరవణన్ రిటైర్ అవ్వాల్సిన వయసులో హీరో అవ్వాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు హైట్ లేకపోయినా ఫీట్లు చేస్తూ ఫిట్స్ వచ్చిన ఫ్రాక్ లా స్టెప్పు లేస్తూ జనాలకు ఎందుకు చిత్రహింసలు పెడుతున్నాడు అసలు ఇతని కదేంటో ఈ వీడియోలో చూద్దాం శరవణన్ పూర్తి పేరు శరవణన్ అరుళ్ తమిళనాడులో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ది లెజెండ్ స్టోర్ అధినేత ఈ శరవణన్ అరుళ్ ఈయన తండ్రి పేరు సెల్వరత్నం వీళ్ల ఫ్యామిలీ గురించి చెప్తే మనకు వెంకటేష్ నటించిన సంక్రాంతి సినిమా గుర్తుకు రావాల్సిందే వీళ్లకి ఊర్లో ఒక రైస్ మిల్ ఉండేది బియ్యం మిల్లులో పట్టించి చెన్నైకి తీసుకొచ్చి అమ్మేవారు అది నష్టాలతో నడవటంతో సెల్వరత్నం పొట్టకూటి కోసం చెన్నై వచ్చి ఒక చిన్న టీ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవాడు ఇక ఆయన తమ్ముళ్లు రాజారత్నం యోగరత్నం షణ్ముఖ సుందరం కూడా అన్నయ్య సెల్వరత్నానికి పనిలో హెల్ప్ చేస్తూ ఉండేవారు అందులోనూ జాయింట్ ఫ్యామిలీ కావడంతో అవసరాలకి డబ్బులు సరిపోక చెన్నైలో బట్టల షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అన్నదమ్ములంతా అనుకున్నట్లుగానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రంగనాథం స్టేట్ లో ఒక చిన్న బట్టల షాప్ పెట్టి తమిళ కల్చర్ కి అనుగుణంగా తక్కువ ధరకే క్వాలిటీ బట్టను అమ్మేవాళ్లు షాప్ అందంగా లేకపోయినా కస్టమర్లు సంతృప్తిగా ఉండేవాళ్లు బట్టల్లో నాణ్యత ఉండటంతో కొద్ది రోజుల్లోనే షాప్ బాగా పాపులర్ అవ్వటంతో మరో మూడంతస్తుల్లో పెట్టేశారు వీళ్ల నాన్నగారి పేరు మీదే శిరవణ స్టోర్స్ అని పేరు పెట్టారు సరిగ్గా ఆ షాప్ పెట్టిన టైంలోని మన లెజెండ్ శరవణన్ అరుళ్ పుట్టాడు ఈయనే ఇప్పుడు మనం చూస్తున్న హీరో ఇతను పుట్టిన తర్వాతే బాగా కలిసొచ్చిందని అందరూ భావించారు ఆ తర్వాత స్టోర్స్ ని పెంచుకుంటూ వెళ్లారు ఎంతలా అంటే తమిళనాడు మొత్తం అరవై రెండు స్టోర్లను ఏర్పాటు చేసి ఏటా రెండు వందల కోట్లకు పైగానే లాభాన్ని అకౌంట్లో వేసుకుంటున్నారు అయితే వీరికి పిల్లలు పుట్టిన తర్వాత ఎవరిదారినా వాళ్లు వెళ్లిపోయారు ఈ స్టోర్ ఎవరిదో కూడా గుర్తుపట్టలేకుండా అందరూ కూడా శరవరన్ స్టోర్స్ అనే పేరుని వదిలిపెట్టకుండా వాడేస్తున్నారు వాటి చివర్లు శరవన స్టోర్స్ స్టోర్స్ ది లెజెండ్ అని పేర్లు ఇలా మార్చుకుని తమిళనాడులో పెద్ద మాఫియాల తయారయ్యారు ఈ సోదరులు ఏ సందులో చూసినా వీరి వ్యాపారమే కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు బట్టలు మాత్రమే అమ్మేవారు ఇప్పుడు ఫర్నిచర్ నుంచి ప్లాస్టిక్ డబ్బాల వరకు కాస్మెటిక్స్ నుంచి గోల్డ్ డైమండ్ వరకు అమ్ముతున్నారు కొన్ని షాపులు మాత్రం ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయి అయితే వీరి వ్యాపారం గురించి ఎవ్వరికీ పెద్దగా ఇంటర్వ్యూ ఇవ్వరు ఇచ్చిన మొత్తం రహస్యాలు మాత్రం చెప్పరు అందుకే మీడియాకు కోఆపరేటివ్ గా లేకపోవడంతో వారిని ఎవరూ పట్టించుకోరు కానీ లక్షల్లో యాడ్స్ రూపంలో పత్రికలు టీవీలకు సమర్పించుకుని తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా మాత్రం జాగ్రత్త పడతారు ఇక మన లెజెండ్ శరవణన్ మాత్రం తన కొత్త కొత్త ఐడియాస్తో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఐదేళ్లలోనే వందల కోట్ల వ్యాపారంగా మార్చి ఫ్యామిలీలో అందరికంటే ముందుకు దూసుకుపోతున్నాడు లెజెండ్ శరవణన్ మొదట్లో హీరోయిన్లతో ఫోటోలు దిగేవాడు షాప్ ఓపెనింగ్స్లో హీరోయిన్స్తో మెరిసేవాడు యాంట్లో హీరోయిన్లు డాన్సులు చేసిన తర్వాత చివరిలో వచ్చి మా షాప్లో షాపింగ్ చేయండి డిస్కౌంట్తో పాటు ఆనందాలను మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేవాడు అక్కడ సీన్ కట్ చేస్తే రెండు వేల నుంచి ఏకంగా తమన్నా హంసికలను పర్మనెంట్ మోడల్స్ గా పెట్టుకుని వారితో విగ్ పెట్టుకుని మేకప్ వేసుకుని స్టెప్పు వేస్తున్నాడు ఈ లెజెండ్ ఇతన్ని సోషల్ మీడియాలో యూత్ తెగ ట్రోల్స్ చేశారు అయితేనే బ్యాడ్ గా అయినా కామెడీగా అయినా పాపులారిటీ వస్తుందని ఆయన కూడా ఎక్కడా తగ్గలేదు హీరోయిన్లతో డాన్సులు వేస్తూ పెద్ద విగ్ పెట్టుకుని రజనీకాంత్ స్టైల్లో పోజులు కొట్టేవాడు తన ఇద్దరు కూతుళ్లతో మొదట్లో షాప్ ఓపెన్ చేయించి ఆ తర్వాత తానే హీరోయిన్స్ తో మెరిసేవాడు మేల్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్స్ కు మించి ఆయన పాపులర్ అయ్యాడు ఇప్పుడు ఆయన బట్టల నుంచి మొబైల్ గ్లాసెస్ పర్ఫ్యూమ్స్ జ్యువెలరీ ఒక్కటేవిటి సర్వం శరవణ స్టోర్స్ లో దొరుకుతాయి మా శరవణ స్టోర్స్ అంటేనే షాపింగ్ కి స్వర్గమని పబ్లిసిటీ ఇస్తున్నాడు ఇక ఇది పక్కన పెడితే ఈయనకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేశాడు పెద్ద కూతురు పెళ్లికి ఆమె వేసుకున్న గోల్డ్ డ్రెస్ ఖరీదు పదమూడు కోట్లని ప్రచారం జరిగింది మొత్తం డైమండ్స్ తో పొదిగించి ఫ్రాన్స్ లో తయారు చేయించారు దానికోసం ప్రత్యేకంగా టాప్ డిజైనర్స్ ని పంపించారంటే ఆయన లెవెల్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఇక సంగీత్ నుంచి చివరి రిసెప్షన్ వరకు పెళ్లి కూతురు వేసుకున్న డ్రెస్లన్నీ కోట్లలోనే ఉన్నాయి ఇక రిసెప్షన్ కూడా స్టార్ హోటల్లో చేశాడు ఈ వేడుకకు రజనీకాంత్ గాలి జనార్దన్ రెడ్డి ముఖేష్ అంబానీ లాంటి వాళ్లు వచ్చారంటే శరవణన్ రేంజ్ ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు ఇక వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల ఖరీదైన భోజనం పెట్టించాడు ఇవి కాకుండా డ్రింక్స్ విదేశాల నుంచి తెప్పించాడు మొత్తంగా చూసుకుంటే ఒక ప్లేట్ కి పైనే ఖర్చు చేశాడు అయితే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బరిలోకి దిగి లెక్కలడగటంతో రెండవ కూతురు పెళ్లిని హడావిడి లేకుండా చేసేశాడు ఇద్దరికీ మొత్తానికి పెళ్లిళ్లు చేసేశాడు కొడుకులు లేరు కాబట్టి అల్లుళ్ళు కూతుళ్ళు వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారు ఈయనకు దాదాపు యాభై కార్ల వరకు ఉన్నాయి మార్కెట్లో ఏ కొత్త కారు వచ్చినా ఇంటి ముందు ఉండాల్సిందే ఇక ఇది పక్కన పెడితే యాభై ఏళ్ల వయసులో ఆయనకు హీరో కావాలనిపించింది డబ్బుంది జనం గుర్తుపట్టేంత పాపులారిటీ ఉంది అల్లుళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే మనలేజెంట్ తన పేరు మీదనే ఏకంగా వంద కోట్లతో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేశాడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఏకంగా మణిరత్నం రాజమౌళి సుకుమార్లను చెన్నైకి పిలిపించి మరీ లాంచ్ చేశాడు అట్లుంటది మరి మనోడితో దేన్నైనా సరే తో కొట్టి క్యాష్ చేస్తాడు హైట్ ఐదు పాయింట్ నాలుగు అంగుళాలు మాత్రమే కానీ కేజీ బరువుండే వెగ్గు పెట్టుకుని తన నల్లటి ముఖానికి తెల్ల కోటింగ్ వేసేసి తల లావుగా ఉండి బాడీ పీలగా ఉన్నా సరే తనది రజనీ స్టైల్ ఫిజిక్ అంటాడు ఈయనకు ఇక తెలుగులో మహేష్ బాబు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట తమిళనాడులో విజయ్ అజిత్ లను ఇష్టపడతాడు ఇక ప్రస్తుతానికి వారి స్టైల్లో కట్అవుట్ కొంచమే అయినా హై వోల్టేజ్ ఫైట్లు చేస్తూ బాంబే నుంచి హీరోయిన్లను తీసుకొచ్చి హైట్ ఎక్కువైనా సరే హీలున్న షూస్ వేసుకుని మరి ఇరగదీస్తున్నాడు లెజెండ్ శరవణన్ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నచ్చిన పని ఇష్టమైన పని చేసుకుంటూ పోవాలంతే లేదంటే మనం వెనకబడిపోతామని ఫిలాసఫీలు కూడా ఇచ్చేస్తుంటాడు నేను హీరో అవుతానంటే ఇంట్లో వద్దన్నారు కానీ నాకు నచ్చింది నేను చేస్తాను నా డబ్బులు పెట్టుకుని నేను ప్రేక్షకులకి దగ్గర కావాలనుకుంటున్నాను జీవితం ఒక్కటే నేను సినిమా తీస్తే ఎంతో మందికి పని దొరుకుతుంది అంటారాయన ఏదైతేనేం మొత్తానికి వ్యాపారంలో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు సినిమా ఫీల్డ్లో ఆయన హిట్ కాకపోయినా తాను కూడా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాడు లెజెండ్ శరవణన్ ఇండియా రేంజ్ లో లెజెండ్ సినిమాను రిలీజ్ చేసి పాన్ ఇండియా హీరో అయిపోయాడు డబ్బులు పోతే సంపాదించుకుంటాం కానీ నాకు పేరు రావాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఈ పాన్ ఇండియా హీరో జనం చూసినా చూడకపోయినా నా సినిమాలు మాత్రం వస్తూనే ఉంటాయని కూడా చెబుతున్నాడు రోబోలో రజనీకాంత్ లాంటి కథలు ఎంచుకొని ఇండియాలో మరో సూపర్ స్టార్ అవ్వడానికి కసరత్తులు చేస్తున్నాడు శరవణన్ మరి మన లెజెండ్ కళ తప్పకుండా నెరవేరాలని కోరుకుందాం